ఉంటేనే మనకు క్రమశిక్షణ అనేది ఉంటుంది. అందరూ కొరనాయకులే ఉండకూడదు, అందరూ మళ్ళా స్పీడ్గానే ఉండకూడదు. మనం కూడా ఒక స్పీడ్ అవుతుంటే తగ్గండి తమ్ముల్లో జాగ్రత్త ఉండాలని చెప్పి మనకు సలహాలు ఇచ్చే నాయకుల్లాగా ఆయన ఎప్పుడూ అందరికీ గొప్పగా ఉన్న నాయకులు కందులు తీసుకుంటే అందరికీ రాష్ట్రం అంతా ఇష్టమే. ఎందుకంటే ఆయన ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకున్న సత్తాకి ఏ పార్టీలోకి వెళ్ళి పాటికి పదవో ఎమ్మెల్యే మినిస్టర్ అయిపోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు వచ్చి ఆయన అడుగుజాలు ఎప్పుడు రోజుకి నడుస్తూ ఆయన ఆయన ఆశయాలు జనాల్లో తీసుకెళ్తూ ఈ రోజు వరకు పార్టీ నడుపుకుంటూ వస్తున్న గొప్ప వ్యక్తికి పాదాభివందనాలు అన్న గారు. అలాగే మన రాజమండ్రి నాయకులు మన సత్యనారాయణ గారికి నా ధన్యవాదాలు. నన్ను ఆహ్వానించి రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు. అలాగే ఇంకొక అన్నగారు వై శ్రీనివాస్ గారు, ఆయన చాలా ఆత్మలు, మేమంటే ఎప్పుడు చాలా గొప్ప గొప్ప పనులు చేసి పలకరిస్తూ ఉంటారు. బ్రదర్ ఎలా జరుగుతుంది మన పార్టీ అవ్వాలి, ఎలా ఉన్నాయి మన పార్టీ, ఏ స్టేజ్ లో ముందుకెళ్తుందని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకుంటారు. అన్నదమ్ముల్లో ఉంటాం. మిగతా స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండి. ఈ రోజు రాజమండ్రి ఇంత మంచి కార్యక్రమాన్ని మన ఈ యొక్క చంద్రబాబు గారు ఈ జాయినింగ్ ప్రకారంగా పెట్టినందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే రాజమండ్రిలో ఆల్రెడీ జనసేన ఊపు వచ్చేసింది. ఎందుకంటే ఊపు ఉత్తరాంధ్ర కన్నా రాయలసీమ కన్నా నెంబర్ వన్ స్థానంలో ఉన్నది ఈ రోజు తూర్పు గోదావరి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే గ్యారెంటీగా ఈసారి ఈ రాజమండ్రి ఈ తూర్పు గోదావరి అవుతుంది. అందుకనే చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి ఆ పిచ్చి రెడ్డి అవినీతి రెడ్డి అంటాడు అసలు జనసేనలో నాయకులు ఉన్నారా అంటారు. మీరందరూ నాయకులు కదా, మీరందరూ కార్యకర్తలు కదా. ఆయనకి ఎలాంటి వాళ్ళు కావాలంటే ఆయన పార్టీలో అధికారంలో ఉండి కూడా అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా బయటికి దొబ్బేస్తున్నారు. సిక్కుండాలి జగన్మోహన్ రెడ్డి. మా నాయకులు అలాంటి వాళ్ళు కాదు. పదవి ఉన్నా పదవి లేకపోయినా శ్రమిస్తూ పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో గుండెకి నడిచే నాయకులు కార్యకర్తలు మా జనసేన పార్టీలో ఉన్నారు. అందుకే ఆయనకి భయం. ఉదయం లేచి గాంధీ తాడేపల్లిలో ఉదయం లేచి దేవుడి కంట ముందు పవన్ కళ్యాణ్ గారి బొమ్మ చూసుకొని పవన్ కళ్యాణ్ గారి తలుచు ఈ రోజు నువ్వు పాలన చేస్తున్నావు. అలాంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రివే, అలాంటి గంభీర ముఖ్యమంత్రివే, అలాంటి శాతగాని శాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నీకు భయం? మా జనసేన జనసైనికులు ఉన్నా జనసేన నాయకులు. ఎందుకంటే నేను ప్రశించే పార్టీలన్నీ కామ్గా కూర్చుంటిపోయాయి. కానీ జనసేనలోకి నిరంతరం పోరాటం చేస్తాయి. ఏదో దాచుకోవడానికో సంపాదించుకోవడానికో పెద్ద పెద్ద పదవులు అనిపించడానికో జనసేన నాయకులందరూ పవన్ కళ్యాణ్ ఆశయాలు నడిపించి ముందుకు తీసుకెళ్లి పేదవాడికి పడిన అన్నం పెట్టాలి, రైతుకి అన్నం పెట్టాలి, ఆడపిల్లలు చదివించాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని పెట్టిన పార్టీ జనసేన పార్టీ. మా కోసం ప్రజల కోసం పెట్టిన పార్టీ జనసేన. నీలో అవినీతి పార్టీ కోట్లు కోట్లు దోసుకొని పెట్టిన జనసేన పార్టీ కాదు. నీది పక్క అవినీతి పార్టీ. మా కుర్రాళ్ళందరూ అంటారు అన్నా మేము ఎక్కడైనా ఫ్లెక్సీ పెడితే పీకేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు జెండా పెడితే పీకేస్తున్నారు. తమ్ముళ్ళు మీ అందరికీ చెప్తున్నా ఆడాడు మళ్ళీ పీకేస్తుంది. ఒక సంవత్సరంలో ఏకంగా జగన్మోహన్ రెడ్డి పీకేస్తున్నారు. ఇంటికి మాత్రమే పరిమితం అయిపోతాడు. చూతురుగా ఇంట్లో కూర్చొని పదవు పోయి మెంట్లో అయిపోయి పిచ్చోడు అయిపోయాడు చేస్తామని జనసేన పార్టీ. రానున్న రోజు ఎన్ని పార్టీలతో పొత్తున్నా ఎన్ని పార్టీలతో కలిసి ఈ రాష్ట్రానికి 2024లో ముఖ్యమంత్రి మన డైనామిక్ లేడు పవన్ కళ్యాణ్ గారు. రాసి పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు రాత్రులు మనలో మనం మనస్పందులు మాట్లాడుతూ చిన్న చిన్న ఏమున్నా సరే కందులు దొరికేసరికి పెద్దల దగ్గర కూర్చొని మాట్లాడుకొని జాగ్రత్తగా ఒక తోటి అన్నదమ్ముల్లా కలిసి కుటుంబంలో ఉండి మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రోజు అలాగెళ్ళప్పుడు ఏమన్నా రాజ్యాధికారం సాధించగలం. మళ్ళా మళ్ళా చిన్న చిన్న మనస్పతులను గొడవలు ఆడుకోవద్దు. సీక్రెట్ గా మాట్లాడుకొని ఎదట పార్టీని ఎలా దెబ్బ తీయాలి, ఈ దొంగ పార్టీని ఎలా దించాలి, ఈ పనికి మళ్ళీ కొంచెం మినిస్టర్లు ఎలా ఆటాడుకోవాలి చూడాలి. ఈనాడు ఈ రోజు చూస్తున్నాం ఈ ఎదవరికి మినిస్టర్ బదులిస్తే ప్రజల మీద దృష్టి పెట్టకుండా పవన్ మీద దృష్టి పెట్టకుండా పవన కళ్యాణ్ మీద మన మీద దృష్టి పెట్టి కొంచెం గురించి కూడా అయ్యా గురువారు కానీ ఆ పేరు నాని కానీ ఆ కొంచెం ఎవడే ఎల్లంపల్లి గారు కానీ పవన కళ్యాణ్ కోసం మాట్లాడతారు. నీ పిల్లలతో కాపురాలు చేసే దమ్ము లేక పవన్ కళ్యాణ్ గారు పిల్లల కోసం మాట్లాడతారు. శాత గారి కొంచెం మాకు పౌరసం వస్తే మా అమ్మలు కొడతావు మీ రోడ్ల మీద కొడతారు కదా అని ఈ సభాముఖతో తమ్ముళ్ళు మనందరం ధైర్యంగా ఉంటే రాండా కాలంలో పవన్ కళ్యాణ్ ఇచ్చే మన భవిష్యత్తుకు బాగుంటాయి. పదవుల తర్వాత ఆటోమేటిక్ అన్ని వస్తాయి. ముందు అధికారం రావాలి, దానికోసం మీరందరూ ఉండాలని చెప్పేసి నేను సమాముఖంగా చెప్తూ నాకు ఈ గౌరవ చిరుపెద్దలందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటా. జై హింద్, జై జనసేన.